हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू माय चैनल वीडियो बेल्लम गवलने एला प्रिपेर चेसुकोवालो चूपिस्तानु अंते काकुंडा मैदा प्लेस लो गोधुम पिंडि तो गुल्लगुल्लगा टेस्टी टेस्टीगा एला प्रिपेर चेसुकोवच्चो चिन्न चिन्न टिप्स सहायंतो कूडा चेप्तानंडि इंका आलस्यं चेयकुंडा ई वीडियो प्रासेस एंटो चूद्दाम। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం। ఇందులో ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి। దీంట్లో టేస్ట్ తగ్గట్టు 1/2 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకోవాలి। స్వీట్ రెసిపీస్ లో కొంచెం salt తక్కువ పడుతుంది, చూసి యాడ్ చేసుకోండి। గవ్వలు గుల్లగా రావడానికి 3 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొంచెం హీట్ చేసుకొని ఈ పిండిలో యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేయడం వల్ల గవ్వలు అనేవి గుల్లగా వస్తాయి। బేకింగ్ సోడా గాని బేకింగ్ పౌడర్ గాని ఏమీ యాడ్ చేసిన అవసరం లేదు। ఈ బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి। ఒక 2-3 మినిట్స్ బాగా కలుపుకోవాలి। ఈ పిండి మొత్తంలో అన్ని మిక్స్ అయ్యేలా బాగా కలుపుకుంటా ఇలా నొక్కితే ముద్ద అవుతుందండి। ఇలా ముద్ద అవుతే బాగా మిక్స్ అయినట్టు పిండంతా। ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకుందాం। ఈ పిండిని ఇలా గట్టిగా చపాతి ముద్దలా ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇద్దాం। ఇలా పక్కన పెట్టుకోవడం వల్ల పిండి అన్నది బాగా నాని ఇంకా పిండి సాఫ్ట్ స్మూత్ గా అవుద్దండి। ఒక 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే పిండి చూడండి ఎంత సాఫ్ట్ గా అయిందో। దీని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ఉండలకిన చేసుకుందాం। ఇలా పిండిని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న రౌండ్స్ బాల్స్ కన్ చేసుకుందాం। ఈ పర్ఫెక్ట్ గా షేప్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, మన ఇష్టం ఎలా చేసుకున్నా గవల్ షేప్ అన్నది వచ్చేస్తుందండి। పిండి మొత్తాన్ని రౌండ్ బాల్స్ కన్ ప్రిపేర్ చేసుకుందాం। ఈ మొత్తం బాల్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైడ్ ట్రమ్స్ దేవుకునే గరిటతో ఇలా నేను చూపించిన విధంగా షేప్ చేసుకుందాం। ఇది డీప్ ఫ్రై ఐటెం చేసుకుంటే దీంతో కాకుండా కుంబతో కూడా చేసుకోవచ్చండి। కుంబ నీట్గా కడిగేసి అదే మన చిక్కులు తిడుచుకుంటే కుంబతో కూడా చేసుకుంటే ఇదే షేప్ వస్తుంది। మన ఇష్టం దేనైనా యూజ్ చేసుకోవచ్చు, ఇదే యూజ్ చేయాలని ఏమీ లేదు, మీ ఇష్టం మీ చాయిస్। ఇలా మొత్తం ఇవన్నీ షేప్ చేసేసుకుందాం। ఇలా ఫాస్ట్గా అయిపోతుంది, ఇలా మొత్తాన్ని షేప్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। ఇంకా చూడండి ఎంత కరెక్ట్ షేప్ వచ్చిందో, చాలా కరెక్ట్గా వచ్చినాయండి షేప్స్ ఇవి। ఇప్పుడు డీప్ ఫ్రైసర్ కూడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని ఒక్కొక్కదాన్ని యాడ్ చేసుకుందాం। ఇప్పుడు గవ్వలకి పాకం పట్టుకుందాం। ముందుగా ప్యాన్ తీసుకొని దీంట్లో 1/4 కప్ బెల్లం, తురిమిన బెల్లం యాడ్ చేసుకుందాం। అంటే ఒక కప్ తీసుకున్నాం కదండి, ఒక కప్పుకి 1/4 కప్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది। ఇప్పుడు 1/2 కప్ వాటర్ వేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి। వీటిని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలా కలుపుతూ అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలండి। ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాయి। ఇంకో 5 మినిట్స్ ఇంకా బాగా ఫ్రై చేసుకుందాం। మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చూడడానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, ఆల్మోస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కదా। ఇప్పుడు దీన్ని తీసుకొని నీట్గా ఒక డిష్ ఉన్న బౌల్లోకి వేసుకుందాం। ఇలా వేయడం వల్ల దీంట్లో ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, అందుకు ఈ పాకాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి బాగా కలుపుకొని ఎలా అయిందో ఒక చెక్ చేసుకుందామండి। ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఇలా పాకం వేస్తే ఇలా ఉండ రావాలి, అలా బాగా ఉండ రావాల్సిన అవసరం లేదు, మీడియంగా వస్తే సరిపోతుంది। అంటే కొంచెం ఒక తీగ పాకంలా నేను చూపించాను కదా ఫింగర్స్, ఇలాంటి తీగ పాకం వస్తుంది, ఇలా వస్తే కరెక్ట్గా సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా గోధుమ పిండితో గవ్వలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఒకసారి మీకు నేను చూపిస్తాను। ఇంకా చూడండి ఇలా ఇరిపితే ఎంత గుల్లగా, ఎంత చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇలా నేను చూపించిన విధంగా ఎంత బాగా వచ్చినాయో। ఇలా ఎప్పుడైనా మైదాదా కాకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా గోధుమ పిండితో ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకంలోకి గవ్వలన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి।
ఇలా 2-3 మినిట్స్ అలా బాగా కలుపుకుంటే ఈ పాక ఇంక అవ్వలకు పడుతుంది. ఇది బాగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ అయిన స్వీట్ రెసిపీ. గవ్వలు, బెల్లం గవ్వలు రెడీ అయిపోయినాయి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.